కథ మంజుషానికి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు చారు పెట్టడం ఎలాగో చూపిస్తానండి. ఎందుకు చారు పెట్టడం కూడా చూపిస్తున్నారంటే అనుకోవద్దు. ఇదేంటంటే, ప్రస్తుత కాలంలో ఇలా వైరస్, కరోనా వైరస్ అని వ్యాపించింది కదా, దాని గురించి దానిని ఎదుర్కొనేలాగా మన ఇమ్యూనిటీ పెరగాలి, మనకు అట్లాంటివి ఏమి రాకుండా ఉండాలి అని అనుకుంటే, ఇదంతా ఈ చిటకా వైద్యానికి సంబంధించినవేనండి. ఇక్కడ ఉన్న నేను చూపిస్తున్నవన్నీ కూడాను, ఇవన్నీ జాగ్రత్తగా మీరు కూడా ఇట్లా చేసుకొని కరోనాని ఆపటానికి ప్రయత్నించండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ముందర ధనియాలు, చింతపండు, జీలకర్ర, కొద్దిగంటే కొద్దిగా అల్లం, గళ్ళుప్పు, కరివేపాకు రెంబలు, ఇంగువ, పసుపు, మెంతులు, వెల్లుల్లిపాయలు, వీటితో ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఏం చేయాలంటే అండి, అన్నీ మనం తీసుకున్న మెంతులు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా డ్రైగా వేయించుకోవాలండి. నూనె ఏమీ వేసుకోకుండా జస్ట్ ఊరికే ఇట్లా సెగ చూపించేసి వాటిని అన్నిటినీ చిన్న రోల్లో కచ్చపచ్చగా దంచుకోవాలండి. అది చూద్దాం ముందుల. ఓకేనండి, ఎంతో కాదు, జస్ట్ ఊరికే అన్నమాట. ఒక్క నిమిషం కొద్దిగా వేపేసుకున్న తర్వాత అన్నీ అట్లాగే వేయించుకోవాలి. తర్వాత ఏమో వెల్లుల్లిపాయి, అల్లం ఇవన్నీ కచ్చాపచ్చాగానే దంచుకోవాలండి. ఏదైనా అట్లా మెత్తగా లేహ్యంలాగా నూరకూడదండి, అన్నీ కూడా కచ్చాపచ్చాగానే ఉండాలి. చిన్న రోళ్ళు ఉంటాయి కదా అందరిలో, వాటిల్లో నూరుకుంటే సరిపోతుందండి. అట్లా నూరి ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే చేసుకోవాలి, తప్పితే ఇది అలా పౌడర్ లాగా అట్లా చేసుకొని అట్లా ఉంచకూడదండి. నిలవ పెట్టకండి ఈ ఒక్కసారికి మాత్రం. ఇక్కడ ధనియాలు వేసాను, ఇవి ఎంతోసేపు వేగక్కర్లేదు. జీలకర్ర, ఇప్పుడు వీటన్నిటిని దంచేసుకుందామండి. ఇవ్వండి, ఇవన్నీ ధనియాల పౌడరు, మళ్ళీ జీలకర్ర, మెంతులు ఇవన్నీ ఇక డ్రైగా వేయించుకొని కచ్చాపచ్చాగా పౌడర్ చేసేటట్టు పెట్టుకున్నాం. అట్లాగే ఇదిగోండి అల్లం, అల్లం కూడా కచ్చాపచ్చాగా దంచుకున్నాం, వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకున్నాం అన్నమాట. ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే, మామూలుగా చారుకి అందరూ ముందుల పోపులు పెట్టి అట్లా చేస్తారు, అట్లా చేయకూడదండి. ముందులుగా నీళ్లు పెట్టి బాగా మరగనివ్వాలి. నీళ్లు మరిగాక అప్పుడు ఇవన్నీ కూడా దానిలో వేయాలండి. ఇదిగోండి చూడండి, బాగా మరిగినే నీళ్లు. ఇప్పుడు వీటిలో ఏమేమి వేయాలో చూడండి. ఇదిగోండి శుభ్రంగా కడిగిన చింతపండు, తర్వాత కచ్చాపచ్చాగా నూరుకున్న అల్లం, కచ్చాపచ్చాగా నూరిన వెల్లుల్లిపాయ రెప్పలు, కచ్చాపచ్చాగా నూరిన పౌడర్, కరేపాకు రెమ్మలు రెండు, తగినంత ఉప్పు, తగినంత పసుపు, తగినంత పచ్చికారం అండి. పచ్చికారం అంటే చాలామంది సాంబార్ కారం అని అన్నీ పప్పులన్నీ వేసి కొడతారు కదా, అట్లాంటిది కాకుండా పచ్చికారం అండి. ఇవన్నీ వేసి బాగా మరగనివ్వాలండి.
ఇంగు కూడా ఇప్పుడే వేయాలండి. ఇంగు తెల్లుతున్నాయి చూడండి. నేను ఇందా చెప్పడం మర్చిపోయానండి, కొద్దిగా చిన్న బెల్లం ముక్క కూడా వేయాలి. ఇది బాగా మరిగాక, బాగా మరిగాక అప్పుడు పోపు పెట్టాలండి. ఇది ముందలే పెట్టకూడదు, అసలు పోపు పెట్టకూడదు. ముందలే కొద్దిగా చిన్న బెల్లం ముక్కేద్దాం. కొద్దిసేపు మూత పెట్టేసి అట్టు పెడదామండి. చూద్దామండి ఒకసారి మూత తీసి. ఇందులో ఉపయోగించిన అన్నీ కూడా మంచి మంచి పదార్థాలే. అల్లం అనేది కఫం చేరనివ్వదు, అలాగే వెల్లుల్లిపాయ ఏమో వాతం లేకుండా చేస్తుంది. ఈ ధనియాలు, జీలకర్ర ఇవన్నీ అరుగుదలకి, గొంతు నొప్పి లేకుండా అట్లా చేస్తాయండి. అన్నీ అంతేనండి, న్యాచురల్గా మనకి వంటింట్లో దొరికే ఆట పెట్టే మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇదేదో మామూలు చారులాగా మీరు భావించద్దు. బాగా కాకపోతే ఏంటంటే ముందల పోపు వేయకుండా తర్వాత వేయటం అన్నమాట, అంతే దీని స్పెషాలిటీ. బాగా మరిగిపోతుంది. ఇందులో వేసిన బెల్లం కూడా మనకి ఎట్లా పనిచేస్తుంది అంటే, మనం బయటికి వెళ్ళినప్పుడు మన ముక్కలోంచి డస్ట్ అట్లా వెళ్తూ ఉంటుంది కదా మన ముక్కలోకి, అలాంటప్పుడు ఈ బెల్లం తింటే కనుక మనకి ఆ దుమ్ము అదంతా కూడా పోతుందన్నమాట. అందుకని ఇటువరకు చిన్నపిల్లలు ఆడి ఇంటికి రాగానే చిన్న బెల్లం మొక్క పెట్టించి నీళ్ళు తాగిచ్చేవాళ్ళండి, లేదంటే అరటిపండు పెట్టేవాళ్ళు. ఈ రెండు కూడా మనలో మన ముక్కుల్లోకి వెళ్ళిన దుమ్ము ధూళిని లోపలికి వెళ్ళనీయకుండా కాపాడుతుందండి. ఇంక బాగా కలపెళ్ళాడుతుంది. ఇంక దీనిలో పోపు వేసేసి పక్కన పెట్టేసుకోవటండి. ఇంకా తయారైపోయినట్టే ఇది. ఇంకోటి పోపు పెట్టేసేద్దాం ఇందులో. హెల్దీ చారు రెడీ అయిపోయిందండి. చక్కగా దీనిలో వెల్లుల్లిపాయ రసం, అల్లం రసం, ధనియాలు, ఇవన్నీ జీలకర్ర ఇవన్నీ వేసాం కదండి, వీటన్నిటి రసం మొత్తం బాగా దిగిపోయి మంచిగా ఉంది. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ హెల్దీ రసం అనేది రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా హెల్దీ రసం రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.